విష్ణు కొలువైన శ్రీకాకుళం జిల్లా గారమండలం శ్రీ కుర్మాం కుర్మనాథుని ఆలయానికి స్వర్గీయ నర్సన్నపేట శాసనసభ్యులు డోలా సీతారాములు నాయుడు జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు 19 లక్షల విలువైన 25 కేజీల వెండిని బహుకరించారు. ధ్వజస్తంభంపై గల గోపురానికి ఈ వెండి కవచం మరియు మకర తోరణం బహుకరించారు. దేశంలో పురాతనమైన ఆలయాల్లో శ్రీ కుర్మాం ఒకటి. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు కుర్మరాధుని ఆలయ చారిత్రాత్మక కథను వివరించారు. ఆలయ అభివృద్ధి కోసం తాము ఎల్లవేళలా సిద్ధంగా ఉంటామని శ్రీకాకుళం జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ మాజీ అధ్యక్షుడు డోలా జగన్మోహన్ మీడియాతో చెప్పారు. కరణం లక్ష్మీ వారి దంపతులు బావగారు కరణం రవిబాబు గారు పంచాయతీరాజ్లో ఎగ్జిక్యూటివ్ ఇన్ఛార్జిగా చేసి రిటైర్ అయ్యారు. వారి కుటుంబం కీర్తిశేషులు కరణం కృష్ణమూర్తి నాయుడు గారి కుటుంబం అది. వారు ఈరోజు సుమారు 25 కిలోల బరువు తూగే వెండి ఛత్రం సమర్పించుకోవటం జరిగింది. మరి ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఇక్కడ ఈవో గారు కానివ్వండి, పండితులు కానివ్వండి, ప్రధాన అర్చకులు కానివ్వండి, స్థానిక సర్పంచ్ గారైనటువంటి రామశేష్ గారు కానివ్వండి, ఇక్కడ అందరూ పూర్తి సహాయ సహకారాలు అందించారు. మీ అందరికీ మా హృదయ మా కుటుంబం తరఫున మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను.